మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనములు. రోజుకు ఒక మిషనరీ జీవిత చరిత్రలు. ఈరోజు మనం తెలుసుకునబోచున్నది జాన్ విక్లిఫ్ యొక్క జీవిత చరిత్ర. జననం సుమారు 1325, మరణం 1384. స్వస్థలం ఇంగ్లాండ్ దేశంలోని యార్క్షైర్. దర్శన స్థలము ఇంగ్లాండ్. యార్క్షైర్లో జన్మించిన జాన్ విక్లిఫ్ ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి పట్టా పొందారు. విద్యార్థిగా అతని జీవితం కఠినమైన ప్రయాసతో కూడుకున్నదిగా ఉంది. చాలీ చాలని భత్యాన్ని కలిగి ఉన్నప్పటికీ 1369 డివినిటీ అనగా దైవత్వమునకు చెందిన విద్యాభ్యాసంలో బ్యాచిలర్ పట్టాను మరియు 1372 డాక్టరేట్ పట్టాను అతను పొందుకున్నారు. తదుపరి అతను ఆక్స్ఫర్డ్ యొక్క ప్రముఖ తత్వ మరియు వేదాంతవేత్తలలో ఒకరిగా పేరొందారు. 1374 లుటర్వర్త్లోని సెయింట్ మేరీ చర్చికి ప్యారిష్ అధిపతిగా నియమితులయ్యారు. ఇంగ్లాండ్లో క్రైస్తవ సంస్కరణ కొరకైన సభా నిర్వాహకులలో ముందస్తు వానిగా ఉన్నారు విక్లిఫ్. క్రైస్తవ సంఘములో పాతుకుపోయి ఉన్న వాక్యానుసారముగా లేని నమ్మకాలను ఆచరణలను అతను ఖండించారు. భూ సంబంధమైన ధన మరియు పదవీ వ్యామోహాలతో క్రైస్తవ సంఘము అపవిత్రపరచబడి పాపంలో పడిపోయినదని అతని అభిప్రాయం. సంఘమును గూర్చిన అతని విమర్శలు సంస్కరణ కొరకు అతను కలిగి ఉన్న శ్రద్ధాశక్తులను మరియు లోతైన వాంఛను కనపరిచేవిగా ఉన్నాయి. అయితే సంస్కరణ కొరకైన అతని పరిచర్య పోప్ చేత ఖండించబడగా అతను గృహ నిర్బంధంలో ఉంచబడ్డారు. అయినప్పటికీ ఎటువంటి బెదిరింపులకు తలయొగ్గక 1381 అక్కడ నుండి బహిష్కరించబడే వరకు అతను ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో బైబుల్ సిద్ధాంతములను బోధిస్తూనే ఉన్నారు. క్రైస్తవ సిద్ధాంతాలకు బైబిల్ మాత్రమే మూలాధారమని, ఏ భూ సంబంధమైన అధికారం కూడా లేఖనాలలో ఉన్న దానిని మార్చలేదని విక్లిఫ్ గట్టిగా వాదించారు. ఆ సమయంలో బైబిల్ యొక్క లాటిన్ అనువాదాలు మాత్రమే అందుబాటులో ఉన్నందున ప్రతి క్రైస్తవునికి బైబిల్ అందుబాటులో ఉండాలని అతను విశ్వసించారు. అందుకుగాను అతను తన సహచరులైన జాన్ పర్వే మరియు ఇయర్ఫోర్డ్కు చెందిన నికోలస్లతో కలిసి మొట్టమొదటిసారిగా బైబిల్ను ఆంగ్ల భాషలోనికి అనువదించారు. అతని అనుచరులు అపహాస్యాస్పదంగా లోల్లార్డ్స్ అని పిలువబడినప్పటికీ వారు క్రైస్తవ సంఘ సంస్కరణలలో ప్రాముఖ్యమైన పాత్ర పోషించారు. 1384 తన మరణము వరకు విక్లిఫ్ విస్తృతంగా రచనలు చేస్తూనే ఉన్నారు. అతని రచనలు ప్రొటెస్టెంట్ సంస్కరణకు పునాదులు వేశాయి. మరణానంతరం అతను మత విశ్వాసానికి సిద్ధాంతాలకు విరోధి అని ప్రకటించి అతని రచనలను కేథలిక్ సంఘము నిషేధించింది. అయినప్పటికీ అతని యొక్క బోధనలు వ్యాపిస్తూనే ఉన్నాయి. అందువలన అతను మరణించిన 43 తరువాత 1428 సంఘ అధికారులు అతని మృతదేహాన్ని వెలికి తీసి బూడిద చేసి ఆ బూడిదను స్విఫ్ట్ నదిలోనికి విసిరివేయుట ద్వారా అతను తృణీకరించబడినట్లు బహిరంగంగా వెల్లడిపరిచారు. అయితే 7 గడిచిపోయినప్పటికీ ఈనాటికి అతని బోధనలు చాలామంది జీవితములలో సంస్కరణను తీసుకొని వస్తూనే ఉన్నాయి. ప్రియమైన వారలారా, తప్పుడు సిద్ధాంతముల నుండి సరైన మార్గములోనికి ప్రజలను మళ్లించుటకు మీరు ఏ విధంగా ప్రయాసపడుతున్నారు? ప్రభువా, నా వ్యక్తిగత జీవితంలో లేఖన సత్యములను గట్టిగా పట్టుకొని వాక్యానుసారమైన సిద్ధాంతంలోనికి ప్రజలను నడిపించుటకు నాకు సహాయము చేయుము. ఆమేన్.